ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్న రైతుల ఆందోళనలు స్థానికుల ఆందోళనలు ఇవన్నీ సాగుతున్నా కానీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సిఆర్డీఏ రద్దు పాలనా వికేంద్రీకరణ బిల్లును ఏకపక్షంగా ఆమోదించడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఖండించారు. రెండవది దీనికి సంబంధించి వాళ్ళతో చర్చలు జరపడము ఇట్లాంటివి ఏమి లేకపోవడం ఏమిటి అన్నది చాలా రోజులుగా చెప్తున్నారు. మూడవది ఇప్పటికైనా కానీ ఏదో బిల్లులు ఆమోదించారు అయిపోయిందని కాకుండా ఈ మూడు రాజధానులు పాలనా రాజధాని తరలింపు ఆలోచన విరమించుకోవాలి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అని కూడా మధు అందులో స్పష్టంగా కోరారు. బీజేపీ కూడా దీంట్లో ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నది అన్న సంగతిని కూడా ఆయన చెప్పారు. ఇక్కడ గవర్నర్ విషయానికే తీసుకుంటే శాసనసభ బిల్లును ఆపకూడదు అనేది నిజమైనప్పటికీ ఆర్టికల్ 200 కింద 200 అధికరణం కింద సమయం తీసుకోవచ్చు, మళ్ళీ చర్చించవచ్చు, లేకపోతే కొంచెం వెనక్కు పంపవచ్చు. ఇవన్నీ గవర్నర్ పరిధిలో రాష్ట్ర స్థాయిలో జరిగేవే, చర్చ చేయొచ్చు ముఖ్యంగా ప్రజలతో. చాలా రోజులుగా రైతులు వాళ్ళందరూ ఆందోళన చేస్తున్న అందరినీ పెయిడ్ ఆర్టిస్టులని కొట్టేశారు తప్ప నిజంగా బాధితులు లేకపోతే ఉన్న భూమి ఇచ్చేసి ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళందరూ లేరా? వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారులు వీళ్ళు లేరా? వీళ్ళతో ప్రభుత్వం ఎందుకు చర్చించలేదు? బొత్స కానీ అంటే ఒక్కసారి ముఖ్యమంత్రి ఒక ప్రతినిధి వర్గాన్ని కలుసుకున్నట్టుగా ఉన్నారు అంతే. అంటే రాజధానిని ఉంచితే ఉంచండి, లేకపోతే మాకేమీ కుదరదు అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ నిజంగా సమస్యలు, తమకు సహాయం కావాలి, ఇది మారడం మంచిది కదా, ఇలా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో కూడా చర్చించలేదు. ఒక ప్రజాస్వామిక చర్చ లోపించింది. నేను చాలాసార్లు అన్నాను, అంత పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి పక్కనే ఆందోళన చేస్తున్న వాళ్ళని ఎందుకు కలుసుకోలేదు ఆయన అని. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు సిపిఎం సిఆర్డీఏ కమిటీ ఏర్పాటు చేసి బాబురావు కన్వీనర్గా చాలా రోజులుగా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా రైతుల సమస్యల మీద ఆందోళన చేస్తూ వచ్చింది కమిటీ. ఇప్పుడు కూడా ఈ మూడు రాజధానులను వెంటనే హుటాహుటిన తరలించడం లేకపోతే బిల్లు దీన్ని ఏదో పెద్ద రాజకీయ విజయంగా చూడటం కాకుండా పునరాలోచించాలి, దీన్ని విరమించుకోవాలి, అమరావతిలో పెట్టిన ఖర్చు వ్యయ ప్రయాసాలు ఇవన్నీ వృధా కాకుండా చూడాలన్నది సిపిఎం అభిప్రాయంగా మధు ఈరోజు చేసిన ప్రకటన కానీ ఇంతకుముందు చేసిన వ్యాఖ్యల నేపథ్యం కానీ మనకు అర్థమవుతుంది. ప్రభుత్వం మటుకు ఈ విషయంలో ఎలాంటి పునరాలోచనే కాదు, చర్చకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కనపడదు. ఎక్కువగా ఇది వాళ్ళు తెలుగుదేశం కోణం, ఇన్సైడ్ ట్రేడింగు, సామాజిక వర్గం ఇవే ఆలోచిస్తున్నారు. కానీ విశాల జనబాహుళ్యాన్ని గురించి ఆలోచించకపోవడం అనేది ఇక్కడ బాధాకరమైన విషయం.